పాడేరు కస్తూరిపై గాంధీ విద్యాలయంలో రాత్రి భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత. నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ. విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్రంలో ఉన్న కస్తూరిబాయి గాంధీ విద్యాలయంలో విద్యార్థులు రాత్రి భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో డ్యూటీలో ఉన్న సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొందరికి 100 వాహనాలు వచ్చి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు నిలవ భోజనం పెట్టడంతో ఈ కలుషిత ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తేల్చారు. ఆహారంతో పాటు తాగునీటి కలుషితం మలినాలు ఉన్నట్లు వైద్య బృందం తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించి దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సమైక్య, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.